హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాప్. మైదా పిండితో చేసే వంటకాలు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి కదా. ఈ వంటకాలు తినడానికి బాగానే ఉంటాయి, కానీ మీరెప్పుడన్నా అసలు మైదా పిండిని ఎలా తయారు చేస్తారో అనే విషయం గురించి ఆలోచించారా? ఎందుకంటే గోధుమ పిండిని గోధుమల నుంచి తయారు చేస్తారు, అలాగే శనగ పిండిని శనగ పప్పుతో తయారు చేస్తారు. మరి మైదా పిండిని ఏ పప్పు నుండి తయారు చేస్తారు అనే ఆలోచన మీకు రావాలి. ఆ ప్రశ్నకు ఈరోజు మీకు సమాధానం కావాలంటే ఇక మిగతా సమాచారం తెలుసుకోవాల్సిందే. మైదా పిండి ఎలా తయారు చేస్తారో తెలుసుకుంటే అసలు మైదా పిండిని వాడాలంటేనే భయపడిపోతారు. ఎందుకంటే మైదాకు ఎంత దూరంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. అసలు మైదా ఎలా తయారు చేయాలో చూద్దామా? మైదా పిండి తయారవ్వడానికి ముడి పదార్థం గోధుమలు. గోధుమ పిండి మంచిది అంటారు కదా, మరి గోధుమల నుండి తయారైన మైదా ఎందుకు మంచిది కాదు అంటారా? నిజానికి గోధుమల నుండి పిండి ఆడించడం ద్వారా మాత్రమే గోధుమ పిండి తయారవుతుంది, కానీ మైదా అలా కాదు. గోధుమలను ఎక్కువగా పాలిష్ చేస్తారు. పైపొరలన్నీ పాలిష్ రూపంలో పోయిన తర్వాత లోపల మిగిలిన గోధుమలను తర్వాత పిండి ఆడతారు. ఆ పిండి చూడడానికి పసుపు రంగులో ఉంటుంది, కానీ ఆ పిండిలో క్లోరైడ్ గ్యాస్, బెంజాయిల్ పెరాక్సైడ్, అజోడి కార్బోనమైడ్ వంటి రసాయనాలను కలపడం వలన ఆ పిండిని తెల్లగా మృదువుగా మారుస్తారు. అంతేకాకుండా అదే మైదాలో చివరగా శక్తివంతమైన ఆక్సిడైజర్ అయిన పొటాషియం బ్రోమైట్ కూడా కలుపుతారు. ఇన్ని రకాల రసాయనాలు కలపడం ద్వారా మనకు మైదా తయారవుతుంది. ఇలా మైదా పిండిలో వాడే బెంజాయిల్ పెరాక్సైడ్ రసాయనం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు అధికంగా ఉండడంతో చాలా దేశాల్లో దీని వాడకాన్ని నిషేధించారు. మైదా పిండిని నిత్యం ఆహారంలో భాగంగా వాడితే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు సలహా ఇస్తున్నారు. మైదా పిండితో చేసిన వంటకాలు తినడం వల్ల షుగర్, గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్ళు, క్యాన్సర్ వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఆడపిల్లలు ఎక్కువగా మైదా పిండి వంటకాలు తింటే చిన్న వయసులోనే రజస్వల అయ్యే ప్రమాదం ఉంది. ఇక నుండైనా మైదాతో చేసిన వంటకాలు తగ్గించి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి. Please subscribe to Telugu.